अनंतपुर जिला कदतोलक काजगुंटपल्ली नेल्लूर पोस्ट काजगुंटपल्ली नेल्लूर पोस्ट ओडिसी मंडलम मेम उंडेदी अक्कड चर्ची कट्टुकोनी अनेकुलकु सुवार्त चेप्पुकुंटा उन्नामु कोद्दि रोजुलु ఒక 15 ఏళ్ళ నుంచి భాగ్యమ్మ అనే మన పరిచయం అయింది. అంతకుముందు కూడా చర్చిలోనే మీ చర్చిలో నుంచి సుధాకర్ సార్ మేము కూడా ప్రార్థన చేసినాం ఆయమ్మ కోసము. అంతకుముందు ఫోన్ మీద ఫోన్ చేసినాము. ఫోన్ చేసినప్పుడు కూడా నాకు బాగుంది బాగలేదని చెప్పి ప్రార్థన చేయడానికి నేను నాకు కాలు చేయదు పెరుగుతుందని చెప్పింది. అప్పుడు సుధాకర్ సార్ ఫోన్ చేసిన నేనే ప్రార్థన ఇద్దరం ప్రార్థన చేసినాము. ఆ రోజు కూడా వాళ్ళ ఇంట్లోకి పోయి వచ్చిన పోయి ఆ రోజు వచ్చేసినాను. మళ్ళీ 15 తారీఖు మీటింగ్ ఉంటే జీరా చర్చిలో కదిరిలో జీరా చర్చిలో వాల్మీకి స్కూల్ దగ్గర మీటింగ్ ఉంటే ఆ రోజు పోయి 4:30కి భాగ్యమ్మ ఇంటికి పోయినా. భాగ్యమ్మ ఇంటికి పోయినప్పుడు ఏరే అమ్మ నేను పోయినా అక్కడ కూర్చొంది ఒక ఆయమ్మ కూర్చొన్నప్పుడు ఆమె ఆమె ఏదో డబ్బులు అడిగిందని ఆ అమ్మ నాకు చెప్పింది. ఏ డబ్బులకి ఇప్పుడు నాకు ఏం సంబంధం లేమని చెప్పి నేను గమ్మున అట్లా ఆ పక్కనే కూర్చున్నాను. నేను వచ్చాక ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ 7 గంటలకు ఒక ఆయన నీళ్లు పోతానని చెప్పేసి ఒక ఆయన వచ్చినాడు వాటర్ ట్యాంక్ ఆయన. వాటర్ ట్యాంక్ నుంచి ఆయన కూడా అన్నీ చేసేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ 7 గంటలకాడ మళ్ళీ ఆయన ఏం చేశానంటే మాత్రలు దాపని చెప్తే కొన్ని ఇంటికి పోయి నడుచుకొని పోయి ఆమె తెచ్చి ఆమె చెప్పిన మాత్రలే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి ఉంటే ఆ మాత్రలే తీసుకొని పోయి వచ్చేసిన 50 రూపాయలు నాకు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చేసి మాత్రలు ఎత్తుకొని వచ్చిన. మాత్రలు ఎత్తుకొని మళ్ళీ ప్రీమియం హాస్పిటల్ లేవు ఇంజక్షన్ కూడా వేయించుకుని నేను ఇద్దరం పోయినాం. ఇంజక్షన్ వేయించుకొని ఇంటికి వచ్చినాము. డబ్బులు చూసి సోమవారం నైట్ ఆమె డబ్బులు చూసింది. ఆ నీళ్ళని వెళ్ళిపోతానట్లే డబ్బులు చూసింది. డబ్బులు చూసిన తర్వాత చిల్లర లోట్లు ఉన్నాయి నాకు అంది నీళ్ళు తీసుకొని నాకు 500 రూపాయల లోట్లు నేను ఇచ్చిన. ఏమంది నీళ్ళు అంత డబ్బులు ఉన్నాయని చెప్పింది. ఏమా డబ్బులు క్యాలెండర్లు తెచ్చుకోవాలమ్మా బుక్స్ అంత అమ్ముతాం కదని చెప్పేసి అవన్నీ క్యాలెండర్ అది ఇప్పని చూసింది. ఆమె క్యాలెండర్ పెట్టుకోమంటే వద్దని చెప్పింది. వాగ్దానాలు కూడా చూపించిన ఏమవుతుందని చెప్పి చిల్లర మాత్రం మీ అని చెప్పింది. జోలు పెట్టుకున్నాను మాతలకి వెళ్ళిపోయినా. మాతలకి వెళ్ళిపోయి ఆయన మంతకి ఆయన పనుకు నాకు నేను పనుకున్నా. వరండాలు పనుకుంటే మళ్ళీ ఏమని అట్లా ఉండవాలి నేనంటే సీమలో ఏమి లేవు ఉన్నట్లుండమ్మంటే ఆయమ్మ లోపలికి రమ్మని చెప్పింది. పోయినా పోయి పోయి పక్కన పనుకున్నా. ఈ పక్క కింద షాప్ వేసుకుని ఆమె పైన పనుకుంది. పొద్దున్నే 7 గంటలకు ఆమెకు చెప్పేసి పోతానమ్మని చెప్పేసి కేజీఎఫ్ బండి ఎక్కి వెళ్ళిపోయినా. మదనపల్లికి వచ్చిన. మదనపల్లికి వచ్చినాక మంగళవారము మదనపల్లి కేజీఎఫ్ పనిలో వచ్చేసిన. కేజీఎఫ్ పనిలో వచ్చినాక 4:30కు 5 గంటలకు ఫోన్ చేసి అది నీళ్ళు బంగారు ఎత్తుకొని పోయినావు ఖచ్చితంగా ఎత్తుకొని వచ్చాయని చెప్పి వెంటనే వచ్చేసిన. అదే డబ్బులు మళ్ళీ ఎత్తుకొని వచ్చిన. ఆ డబ్బులు ఎత్తుకొని వచ్చి మళ్ళీ నేను తీసుకోలేదమ్మంటే కూడా నువ్వే తీసుకుని రా అని చెప్పి పోలీస్ స్టేషన్ పిలుచుకొని వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్ పిలుచుకొని వెళ్ళిపోయి ఆమె వాళ్ళ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పినప్పుడు వాళ్ళు మంజులా మేడం వాళ్ళంతా కలిసి నా దగ్గర 20,550 రూపాయలు ఉండింది అంతా తీసుకున్న సెల్లు తీసుకున్నారు. ఈ ఆ రోజు నన్ను అక్కడ కూర్చుని పెట్టుకున్నారు. 12 గంటలకు నా కొడుకు వచ్చినాడు. అక్కడ నా కొడుకు నా బామ్మర్ది వచ్చినాడు. వాళ్ళు చూసినారు. వాళ్ళు బాధపడి వెళ్ళిపోయినారు. ఆ రోజు నైట్ అక్కడే ఉండ బుధవారం నైట్ అక్కడే ఉండ మా భార్య వచ్చింది. మా ఊళ్ళంతా వచ్చినారు. ఆ రోజు మంజులా మేడము ఈ పక్క అప్పుకొని ఉండేట్లు కొట్టింది. కొట్టి ఒప్పుకోరని చెప్పింది. మళ్ళా ఈ పక్క తన్నింది. చాలా విడిచిపెట్టింది. మాట మాట్లాడితే పాషనా కొడుక పాషనా కొడుక ఉంటుంది. ఒకదారి పీదిని బుద్ధి వస్తుందిరా పీదిని వాళ్ళు కూడా అందులో ఎట్లా కూడా పీదని బుద్ధి తీసుకుంటే ఇచ్చారు అతను నా కొడుక సబ్జెక్ట్ పోతే పోతావు నా కొడుక అనేది. అమ్మ నేను చేయలేదు మాట చేసేవాళ్ళం కాదమ్మ అని చెప్తే కూడా ఆమె వినలేదు. వినకుండా ఆమె ఆమె ఒక్కతే సతాచింది సగదాచలేదు. మళ్ళా ఆ రోజు బుధవారం బృహస్పతివారం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళా శుక్రవారం వచ్చినాం. శుక్రవారం వచ్చినాక శనివారం ఆడే ఉన్నాం. మళ్ళీ శనివారం సాయంత్రం పంపించేసినారు. మళ్ళీ మానపల్లికి వచ్చినాం. మళ్ళీ మానపల్లికి వచ్చేసి మళ్ళీ సోమవారం ప్రైజ్ లాడ్ అంకుల్ ఆ నాన్నగారికి ఫోన్ కట్ అయినట్టుంది. ఒక నిమిషం అయ్యా చెప్పండి అయ్యా. అది ఫోన్ కట్ అయినట్టుంది. అవును సార్ అవును సార్. ఎన్నుత ఆడ పొడిచింది తలకాయ మీద పట్టింది సార్. రక్తం కూడా ఈ పక్క అంతా కారింది. ఒక ఆయన ఇట్లా అన్ని ఆడు సార్ ఇప్పుడు కూడా తలంతా తిరుగుతాను సార్. ఆమె పొడిచింది పొడసడానికి సార్. గాయాలు ఉన్నాయి అంతే. గాయాలు లేవు సార్ నీళ్లు పొడవమని తప్ప నీళ్లు పోసుకుంటా సార్ రక్తం అయితే ఈరోజు ఇక్కడ అంతా పొడిచిపోయి వెనకంతా పొడిచింది సార్ రక్తం అంతా వచ్చింది సార్. అమ్మాయి మంజులని అమ్మాయి పొడిచిందా? మంజులనే సార్ హెడ్ కానిస్టేబుల్ సార్. అమ్మాయి పేరు మంజుల హెడ్ కానిస్టేబుల్. అవును సార్ అవును సార్. మిగతా ముగ్గురు కానిస్టేబుల్ నిన్ను లంజా కూడా తిట్టారు. చాలా తిట్టిన బూతులు చాలా తిట్టిన సార్ మా భార్య నన్ను కూడా. సేమ్ మాత్రం ఒక్క మాట అనలేదు సార్. అంటే ఏది కానిస్టేబుల్ హిందువుల క్రైస్తవుల వాళ్ళు? వాళ్ళు హిందువులే సార్. హిందువులే తిట్టిండే వాళ్ళు. ముస్లిం సుగతను
ఇంకొక అతను కూడా హిందువే సార్, వాళ్ళు కూడా హిందువులే, క్రిస్టియన్ పేర్లేం కాదు. గుర్తులేవు మీకు? పేర్లు గుర్తులేవు సార్, మనసులో అయితే గుర్తు ఒక అట్టుకోవచ్చు. ఎస్ఐ సార్ తిట్టినాడు అంకుల్, ఆ అంకుల్ ఎస్ఐ వచ్చి మక్బూల్ బాష, ఏమన్నాడు ఆయన? ఆయన పోరా ఎరుపుకు నా కొడుక పోయి లోపల ఒప్పుకోపోరా, లేదంటే బంగారు మీరే ఎందు పంచాయతీ పెట్టి మీరే డబ్బులు కట్టండి అని చెప్తాన్నాడు అంకుల్. మా పెద్ద మనిషి పిలుచుకొచ్చుకోండి, మీ డబ్బులు మీరే కట్టేయండి. మా అల్లుడు మా కూతుళ్ళు అంతా చెప్తా అంటే, చేయని చెప్పు ఎందుకు కడతాం సార్, మేము అన్నాం సార్, మేము చేయని తప్పు ఎందుకు కడతాం సార్ అంటే, కట్టాలి రా పోయి ఇంట్లో పనుకున్న దానికే అన్నారు సార్ అమ్మ ఆయన ఆయన. ఓకే ఓకే. ఇప్పుడు తర్వాత మిమ్మల్ని ఎప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు? ఆ రోజు మంగళవారం నైట్ తీసుకెళ్ళినారు సార్, మళ్ళా ఆడ పెట్టుకుంటారు మళ్ళీ రాపండి అని చెప్తారు సార్ రోజు. మంగళవారం తీసుకెళ్లారా? మంగళవారం కాక అంత ముందు మంగళవారం అంకుల్, అంటే 2 వారాలు, అంటే అంత ముందు మంగళవారం అంటే ఏ తేదీ వచ్చింది? ఒక్క నిమిషం ఉన్నారు, లైన్ లో ఉండండి. 16 తేదీ సార్, 16 తారీఖు సార్, 16 తారీఖు. అవును సార్, 16 తారీఖు 16 తారీఖు మంగళవారం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అవును సార్, నైట్ ఆడ ఉన్నా సార్, మస్ రోజు ఆడ ఉందా సార్? నైట్ కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచారా? అవును సార్, లోపల ఉన్నా సార్. ఎక్కడ ఉన్నా సార్? లోపల కూర్చోబెట్టారా? బుధవారం అక్కడే ఉన్నాడు అంకుల్ స్టేషన్లో. లోపల కూర్చోబెట్టారా? లోపల సార్, లోపల వాళ్ళ పక్కన, వాళ్ళు కూర్చోండి పక్కన కూర్చొని పెట్టుకున్నారు సార్ స్టేషన్ లో. స్టేషన్ లో వాళ్ళు ఆడ కూర్చుని ఆడ కూర్చొని పెట్టుకున్నారు సార్ నైట్ అంతా ఉదయం ఉంచారు. ఆడే ఆడే. అవును సార్, బుధవారం కూడా ఉంచారు. బుధవారం కూడా అక్కడ ఉన్నాం సార్. మీకేమైనా నోటీస్ ఇచ్చారా? 41A సిఆర్పిసి నోటీస్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇలా సార్, ఏం కూడా ఇలా నాకు అసలు ఏం కూడా ఇలా కూర్చొని పెట్టుకున్నారు. డబ్బులు 20,000 డబ్బులు తీసుకున్నారు సార్ ఆమె మంజుల అనే అమ్మ సెల్లు తీసుకున్నారు సార్. ఇచ్చిన డబ్బులు ఇలా సార, డబ్బులు ఇలేదు, ఇంకా సెల్లు ఇలేదు, ఇంకా ఏమంటుంది సార్? బూత్ నువ్వు పాస్ట్ అయితే బూత్ సినిమాలు ఎట్లా చూస్తారు అంటే, నాకు తెలియదు అమ్మా అంటే కూడా ఎందు నంజు కూడా బూత్ సినిమాలు చూసినారు నువ్వు అంటు సార్ అమ్మ. సరే ఇంకా నాటి వరకు మళ్ళీ వదిలేసిన సార్, మళ్ళీ 4 రోజులు 5 రోజులు తర్వాత నిన్న శుక్రవారం ఫోన్ చేసినారు, పోయినాం సార్. అప్పుడు మేము గురువారం ఫోన్ చేసాంగా. అవును సార్, గురువారం ఫోన్ చేసి మేము సిఏ గారిని అడిగాము మీరు ఎలా తీసుకెళ్తారు మాట్లాడి తర్వాత పంపించారు. నిన్న తర్వాత మీరు వెళ్ళారంట మీ అంతటి మీరే. వాళ్ళే పంపించిన, సిఏని పంపించిన సార్ ఫోన్. సాయంత్రం కదా, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉండరు స్టేషన్ ఎదుట? 10 నుంచి సాయంత్రం వరకు 7 గంటల వరకు. పొద్దున్నే 10 గంటలకు రమ్మన్నారు అంకుల్. పొద్దున్నే 10 గంటలకు పోతే ఒక 1 అవర్, ఏమో 1 అవర్ కూడా హాఫ్ అన్ అవర్ మాట్లాడినాడు సిఏ సారు. ఇంక బయట పోయి కూర్చోండి అని చెప్పినాడు. ఇంక ఆ నైట్ వరకు ఆడే ఉన్నాము. ఆడే ఉంటే మళ్ళీ 9, 9:30 కాడ ఫోన్ ఇంటికి పోయి మళ్ళీ 7 గంటలకే వచ్చాడు అని చెప్పినారు. మళ్ళీ మేము పొద్దున్నే పోయినాము ఆడే ఉన్నారు. అప్పుడు ఏం మాట్లాడలా. మధ్యాహ్నం కాడ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడినాడు. మళ్ళీ అదే నైట్ అయింది అంకుల్, 7:30 అట్లా 6 కి అట్లా మాట్లాడినాడు సిఐ సారు. ఇంక మా అమ్మ చెప్పింది, మా మమ్మీ వచ్చి ఇట్లా చర్చ చూసుకొని వస్తామని చెప్తా అంటే, ఇంక మా అమ్మ లేదు సార్ మండే ఒకే రోజు వచ్చేస్తామని చెప్తే, సరే మండే రాండి అని చెప్పి మండే 7 గంటలకే ఇడు ఉండాలా అని చెప్పినాడు. మండే వెళ్ళొద్దు మీరు, పెట్టాలి మీరు సార్ ఆ మందులు అనే ఆమె మీద, బూతులు తిట్టిన కాన్స్టేబుల్ మీద, ఎస్ఐ మీద కంప్లైంట్ ఎలా రాయాలి నేను చెప్తా సార్. కేసు పెట్టండి, పొద్దున్నే 10 గంటలకు కోర్టు తీస్తారు. అర్జీదారులు అంటారు, వాళ్ళకి వెళ్ళి కోర్టులో పిటిషన్ ఇవ్వండి నేను చెప్పింది. వాళ్ళు మీద కేసు పెడతారు, కేసు రిజిస్టర్ అవుతుంది, మేము వస్తాం వాడికి ఖచ్చితంగా ధర్నా చేస్తాం వాడ. భయపడద్దు మీరు, పాస్టర్ గారి చేత ఆ మీద కేసు పెట్టించండి కావాలని. ఎట్లా మా మీద నెపం మోపి, అసలు బంగారం కొన్నట్టు బిల్లులు ఏమైనా ఇచ్చిన పోలీస్ స్టేషన్ లో? బిల్లులు ఇచ్చినారు అంకుల్, కనుక్కున్నారు సే దగ్గర ఇచ్చింది సార్, బిల్లు ఏమి ఇచ్చింది సార్ అమ్మా చూపించింది. ఇంత ఇస్తాను చెప్పలేదు అమ్మ మాకు, ఆ సార్ చెప్పలే అమ్మ చెప్పలేదు సార్ మాకి. సీఏకి అయితే చూపించింది 20 తులాలు చెప్తాంది అయ్యా, పెద్ద కేసు, చాలా పెద్ద కేసు ఇది, రిమాండ్ పోతాం అన్నారు సార్. రిమాండ్ 7 సంవత్సరాలు పడి జైలు శిక్షకి రిమాండ్ ఏముండవు, పోయినా పోతానండి నేను చేంజ్ అని ఎందుకు ఒప్పుకుంటాను అని చెప్పు. అవునులే, భయపడొద్దు. ఓకే సార్, అర్థమైందా? మిగతా సంగతి మేము చూసుకుంటాం. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ఆ సిఏ గారి పేరు ఏం పేరు? సత్యబాబు. సత్యబాబు, సత్యబాబు గారు కానిస్టేబుల్ మంజుల. ఎస్ఐ పేరు మక్బూల్, మక్బూల్ బాషా. మక్బూల్ బాషా, మిగతా ముగ్గురు కానిస్టేబుల్.
అంతేగా అంతే అంతే సార్. ఓకే పాస్టర్ గారు, ఇస్తుకు రేణు కూడా భయపడొద్దు. ఓకే సార్, నేను మీరేం చేస్తారంటే నాకు మీ వివరాలు నాకు వాట్సాప్ పెట్టండి, మీ ఇంటి పేరుతో సహా మీ తండ్రి గారి పేరుతో సహా. ఓకే సార్, ఓకే సార్, అర్థమైందా? పాస్టర్ గారి పేరు నాకు వాట్సాప్ చేయండి, తర్వాత మీరు ఏ ఏరియాలో ఉంటే అడ్రస్ పంపండి, సరేనా? కోర్టు కదిరి నియోజకవర్గం కోర్టు ఉందిగా, ఉందా సార్? పెద్దగా ఉందా సార్ కోర్టు? సార్ నాకు ఆ వివరాలు పంపండి. ఇప్పుడు లాయర్ కూడా మన కిష్టిన అతనే ఉన్నారు, లాయర్ నెంబర్ కూడా ఉందా సార్? నేను ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సేమ్ మీరు చెప్పింది ఒక టైప్ చేస్తాను, పంపిస్తా. దాని ప్రకారం మీరు నీట్ గా రాసి ఉదయాన్నే 10 గంటలకు కోర్టు దగ్గరికి వెళ్ళాలి. అర్జీదారులు అన్నప్పుడు ఆ పిటిషన్ ఆడివ్వాలి. దాని మీద 2 రూపాయలు స్టాంప్ ఒకటి, కోర్టు స్టాంప్ ఉండిద్ది, లాయర్ దగ్గర ఉండిద్ది, అది ఇవ్వండి. సరేనా? సేమ్ అదే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇవ్వండి. తర్వాత కింద కాఫీ టు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ సుశీర్తమ్మ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గారికి. అర్థమైందా? అవును సార్. అవన్నీ మీరు రాపించి చేత కాదు సార్, సుధాకర్ సార్ అట్లా వస్తే చేసి పంపించండి అంకుల్, మేము అట్లే ఇక్కడ చేయాలి. గట్టిగా నిలబడండి. ఓకే సార్, మీకేం కాదు, మేమున్నాం. ఓకే సార్, ఓకే సార్. ఏసై ఉన్నాడు, మేమందరం యావత్తు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు ఉన్నారు, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి ఉంది. ఓకేనా? ఇప్పుడు మీ కడప నుంచి ఎంత దూరం అది? కడప నుంచి ఛార్జీ 150 ఉంటుంది అంకు, బుధవారం కిలోమీటర్. సాయంత్రం కిలోమీటర్ ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళా 120 అంటే అనంతపురం నుంచి 80 వచ్చేసిన తర్వాత ఇటు మన కాళహస్తి నుంచి అయితే సరే సరే ఫాస్ట్ గారు, ప్లాన్ చేస్తాం మేము ఖచ్చితంగా, సీరియస్. అయ్యగారు ఒక మాట, ఇదంతా అయిపోయినాక మమ్మల్ని మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెడతారా అమ్మా? సరే, ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. పిరికి తనం ఉంటే చైన్ నేరాన్ని ఒప్పుకొని వెళ్ళండి జైలుకి. ఇంకా సతాయించింది మిమ్మల్ని, ఏమంటారు ఏమన్నా అంటారేమో మిమ్మల్ని. అంటే వాళ్ళ ఉద్యోగాలు ఓడగొడతాం చట్ట ప్రకారం. జై భీమ్ సినిమా చూసారా? లేదు సార్. చూడండి ఇప్పుడు వెంటనే చూడండి, జై భీమ్ చూడండి, చూస్తారా? లేదు లేదు, చూడండి చూడండి. సరే చూస్తాండి సార్. అది అవసరం మీ సేమ్ మీ స్టోరీ లేని నేరా అనేసి చంపి జైలుకి పంపిస్తారు. చివరికి ఆ చేసిన ఎస్ఐ గాడికి జైలు శిక్ష పడుతుంది. అందుకే జై భీమ్ అని చూడండి, ఇప్పుడే చూడండి ఆ సినిమా. సరే సరే, సేమ్ అంతే ఉంది మీ కేసు కూడా. అర్థమైందమ్మా? ఎవరికి భయపడొద్దు, మీకు ఏ అక్కడ ఉన్న ఎవరు వచ్చినా రాపని మేమందరం వస్తాం. యావత్ రాష్ట్రం అంతా కలిసి కదిలి ఆ మంజులు అనేవని మక్బూల్ బాష ఎస్ఐని కానిస్టేబుల్ సస్పెండ్ చేసిన దాకా న్యాయ పోరాటం చేస్తాం, గుర్తు పెట్టుకోండి. అది మీరు మాత్రం నేను కంప్లైంట్ మీరు చెప్పిన దాన్ని మొత్తం నేను మన లాయర్ గారు చెప్పి డ్రాఫ్టింగ్ చేసి మీకు వాట్సాప్ పంపిస్తాను. దాని ప్రకారం మీరు డిటిపి చేయించుకొని ఒరే పొద్దునే 10 గంటలకు కోర్టుకి వెళ్ళండి. సరే సార్. అక్కడ 10 రూపాయలు స్టాంప్ అంటించండి, దాని మీద అర్జీదారులు అని పిలవంగానే కోర్టులో జడ్జి గారికి ఇచ్చేయండి. జడ్జి గారు చూసుకుంటారు ఏం జరిగిందంటే. దాంట్లో ఉన్నది మొత్తం చెప్పండి, మీరు ఏమైతే యథార్థంగా చెప్పారు అదే చెప్పండి. తర్వాత అదే కాపీని రిజిస్టర్ పోస్టు మన అందరికి చేద్దాం, సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు, హైకోర్టు చీఫ్ జస్టిస్, హోమ్ రేట్స్ కి. అర్థమైందా? ఇటన్నిటికి నేను పంపిస్తా, వస్తాం మేము. ఓకేనా? సరే సార్, ధైర్యంగా ఉన్నాను, ఉంటాను మరి. వందనాలు. థ్యాంక్ యూ అంకుల్. వందనాలు.